నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ ఈనాటి ప్రత్యేక స్టోరీకి స్వాగతం. ఆయనది అలుపెరగని పోరాటం, ఓటమిలే తప్ప గెలుపెరగని నాయకుడు. అయినప్పటికీ ఒకే సిద్ధాంతం, గుండెల నిండా జాతీయవాదాన్ని నింపుకొని దశాబ్దాలుగా భరతమాత సేవలో తరిస్తున్న ఆజాత శత్రువు బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి. ఒకే పార్టీ ఒకే ఎజెండాతో భారతీయ జనతా పార్టీలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. 5 సార్లు ఓడిన ప్రజల క్షేమమే ముఖ్యమంటూ మళ్ళీ ఇప్పుడు కల్వకుర్తి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆచారి. కల్వకుర్తి కథన రంగంలో నిలిచిన తల్లోజు ఆచారిపై ప్రత్యేక కథనం. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎందరో నాయకులు ఎదిగారు. ప్రజాసేవలో వారు ఎంతో ముందున్నారు. అక్కడి నుంచి ఎంతో మంది నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నేత తల్లోజు ఆచారి. చాలా మంది నేతలు గెలుపొందగానే ప్రజాసేవ చేస్తామంటూ హడావిడి చేస్తారు. ఆ తర్వాత కనుమరుగవుతూ ఉంటారు. కానీ ఆచారి మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తూ జనాల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఉద్యమాలు లెక్కకు మించి చేశారాయన. అలాంటి నాయకుడికి కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆచారి ఓటర్లను కోరుతున్నారు. నక్సలైట్ తూటాలకు ఎదురు నిలిచి ప్రజాపక్షాన బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన 1977లో రాష్ట్రీయ స్వయం సేవకుగా చేరి ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎదిగారు. 1984లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు బీజేపీ పార్టీ ఆమన్గల్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988 నుంచి 91 వరకు బీజేపీ ఆమన్గల్ మండల అధ్యక్షుడిగా కొనసాగారు. 1991 నుంచి 94 వరకు బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారిన నాయకులు ఎందరో ఉన్నారు. వారిలో 2014 కంటే ముందు టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన జైపాల్ యాదవ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్లో చేరారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఓడిపోవడంతో ఆయన గులాబీ గూటిలో చేరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. బీఆర్ఎస్లో టికెట్ రాకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి బరిలో దిగారు. మరోవైపు 1985 నుంచి బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి ఇప్పటి వరకు ఒకే సిద్ధాంతం, ఒకే ఎజెండాతో బీజేపీ పార్టీలో కొనసాగుతూ 5 సార్లు ఓడినా ప్రజలే తనకు ముఖ్యమంటూ మళ్లీ ఇప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఆచారి. 5 సార్లు ఓడిపోయినా కూడా వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. అందులో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఓడిపోయినా కూడా ప్రజల కోసం పరితపించే నాయకుడు ఆచారి. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో నాయకులను తయారు చేసింది. దాదాపు 40 సంవత్సరాలుగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఉంటూ ప్రజలకు ఉన్న సమస్యలను తన సొంత సమస్యగా పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న ఆచారి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రజలు తెలుస్తోంది.